नामा मुत्तजा मेमोरियल ट्रस्ट द्वारा तेरासा पार्लमेंट फ्लोर लीडर नामा नागेश्वरराव आध्वर्यంలో మహబూబాబాద్ లోని స్థానిక నందన గార్డెన్స్ లో మంత్రి సత్యవతి రాథోడ్ ఎంపీ మాలోతు కవిత ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ ద్వారా ప్రతి మండలానికి 500 లీటర్ల శానిటైజర్స్ మాస్కులు పంపిణీ చేస్తారు। ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తన పుట్టిన ఊరు బలపాల మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉందని మానకోటతో తనకు చిన్ననాటి అనుబంధం ఇప్పటిది అదే విధంగా కొనసాగుతుందని ఇక్కడి ప్రజలు ఈ విధంగా సేవ చేయడం తన అదృష్టమని అందరూ ఏకకంఠంతో సీఎం కేసీఆర్ కృషిని అభినందిస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల నుండి బయటకు రాకుండా వైరస్ ను నిర్మూలిద్దామన్నారు। ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బిందు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ డోర్నకల్ యువజన నాయకుడు డిఎస్ రవిచంద్ర మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామోహన్ రెడ్డి ఎండి ఫరీద్ తదితరులు పాల్గొన్నారు। లాక్డౌన్ ని చాలా వరకు ఇప్పటివరకు సక్సెస్ఫుల్ కూడా తీసుకొచ్చాం। దాంతో భాగంగా ఇవాళ తెలంగాణలో కరోనా ఇది తగ్గుముఖం పట్టింది అట్లా చెప్పి మనం దీన్ని నెగ్లెక్ట్ చేయాల్సిన చేయకూడదు। ఈ కరోనాకి ఇంకా టీకాలు రావాలంటే కొంత టైం పడుతుంది। మనకి టీకాలు వచ్చిన దాకా దీనికి మందు కనుక్కున్న దాకా మనం అందరం కూడా దీంతో చాలా జాగ్రత్త ఉండాలి। ఇందులో ముఖ్యంగా జాగ్రత్త ఉండాలంటే మూడు విషయాలలో తప్పకుండా కూడా మనం జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉన్నది। సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్క్ ఖచ్చితంగా వేసుకోవాలి, చేతులు ఎప్పుడు కూడా శానిటైజర్ తోని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది। ఇంత ఈ విషయాలు ఇంత ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మన నాయకులు మన తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని బ్రహ్మాండంగా ప్రతి పండించినటువంటి ప్రతి పంటను కూడా ఇంతలేదు మొత్తం కూడా పంటనంతా కూడా కొట్టుకుంటాం। ఇవాళ రైతుల్ని బతికించుకోవడంలో రైతుల్ని రక్షించుకోవడంలో శానిటైజర్స్ మాస్క్ కూడా మనం నామోదైక ట్రస్ట్ ద్వారా జరిగింది। నేను చెప్పాను ఇక్కడికి నేను ఎందుకు నేను మీరు పంపుతాను మీరు చేసుకోండి అని చెప్పి నేను చెప్పాను। కానీ వారు ఒకటే మాట అన్నారు, మీరు కంపం కాదు, మీరు తెలంగాణ బిడ్డవు, బలపాలు ఉన్నటువంటి మీ బిడ్డవు, ఖచ్చితంగా కూడా మీరు రావాలని వారందరూ చెప్పడం వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది। ఏదేమైనా కూడా నాకు మానుకోటతో ఈ కాన్షియస్తో బాగా సంబంధాలు ఉన్నాయి। ఏదేమైనా మీ అందరి చివరి కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా కూడా ఈ మహమ్మారి నుంచి బయటపడేంత వరకు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని మీ అందరూ కూడా పేరు పేరు కోరుకుంటున్నా। మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది। ఇప్పుడే వస్తున్నప్పుడు ఒక విషయం మీకు కూడా తెలియాలి, ఇప్పుడే కాబోర్ నుంచి వస్తుంటే అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, అమెరికాలో ఒక ఆయన చనిపోయింది డాక్టర్ గారు, చనిపోతే ఆయన ఇక్కడ మనకి ఇక్కడ మన తెలంగాణ బిడ్డ సరే అక్కడే వాళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళ కుటుంబంలో భార్య భర్త కూతురు ముగ్గురు కూడా కరోనా వచ్చింది, వాళ్ళిద్దరు బయటపడ్డారు కానీ ఆయన దాని బట్టి చనిపోయారు। ఈ పరిస్థితులు ఎప్పుడు అంటే ఆయన దాన సంస్కారాలు చేయడానికి అమెరికా వాళ్ళు జూన్లో టైం ఇచ్చింది, అంటే దాన సంస్కారాలు కూడా చేయలేని పరిస్థితుల్లో ఇవాళ డెవలప్ కంట్రీస్ ఉన్నాయి। అమెరికాల పరిస్థితి అదే విధంగా ఉంది, యూరోప్ల పరిస్థితి అదే విధంగా ఉంది, ప్రజల పరిస్థితి అదే విధంగా ఉన్నది। అందుకని ఇవన్నింటిని దృష్టి పెట్టుకొని మన దగ్గర ఉన్నటువంటి మంత్రం మన దగ్గర ఉన్నటువంటి మందు ఒకటే ఒకటి, ఎప్పుడు చేతులు శుభ్రంగా చేసుకోవటం, మనం మాస్క్ కట్టుకోవటం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, మన నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే ఆదేశాలు మళ్ళీ 5వ తారీఖున 6వ తారీఖు ఇస్తారో దానికి అనుగుణంగా మనందరం కూడా పాటించాలని కోరుకుంటూ ఉద్దేశాలు। లాక్డౌన్ విజయవంతంగా చేసి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ యంత్రాంగం ఉండొచ్చు, అటు రెవెన్యూ యంత్రాంగం ఉండొచ్చు, అన్ని డిపార్ట్మెంట్లు చాలా పకడ్బందీగా పనిచేస్తున్నాయి, వాళ్ళందరికీ నేను ఈ పరంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। మా మహబూబాబాద్ జిల్లాలో ఒకటే ఒక పాజిటివ్ కేసు వచ్చింది, మొన్న కూడా ఆ కేసు కూడా నెగిటివ్గా వచ్చింది, కాబట్టి మేము మా మహబూబాబాద్ జిల్లా యంత్రాంగానికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మా డోర్నకల్ కాన్స్టెన్స్కి పక్కన ఉండే సూర్యాపేట జిల్లాలో మరి 50 కేసులు పాజిటివ్ వచ్చినాయి, ఆ పాజిటివ్ కేసులు నెగిటివ్ వచ్చేంత వరకు వాళ్ళు కూడా క్యూర్ అయ్యేంత వరకు ఆ ప్రాంతం నుంచి ఇటు ఈ ప్రాంతం నుంచి అటు పోకుండా మరి అధికారులు మంచి తగు చర్యలు తీసుకోవాలి। ఈ పరంగా ఇటువంటి కష్ట సమయాల్లో కూడా పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ మంచి పనిచేస్తున్నందుకు
నేను మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి కేసీఆర్ గారు మరి పెట్టిన లాక్డౌన్ ని దయచేసి విజయవంతం చేయాలని అందరూ కోరుకుంటున్నాను. కరోనా మహమ్మారిని మరి మనం దాన్ని జయించేంత వరకు మరి కృషి చేస్తున్న వైద్య సిబ్బంది ఉండొచ్చు, పోలీస్ సిబ్బంది ఉండొచ్చు, మున్సిపాలిటీ సిబ్బంది ఉండొచ్చు, రెవెన్యూ సిబ్బంది ఉండొచ్చు, పారిశుద్ధ్య సిబ్బంది ఉండొచ్చు, అందరికీ మనస్ఫూర్తిగా నేను వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.